కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో తెలంగాణ బిల్లుపై మాట్లాడుతూ నీటిపారుదల రంగం పైన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. నీటిపారుదల రంగం దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత ప్రజలను బ్లాక్మెయిల్ చేసే విధంగా, భయపెట్టించే విధంగా అవాస్తవాలతో కూడిన విషయాలన్నీ కూడా ఆయన రాష్ట్ర శాసనం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదో 1975లోనే కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు మధ్యన ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి బచావత్ నీటి పంపకాలు చేయడం జరిగింది. ఆ బచావత్ అవార్డు ప్రకారము మొత్తం 811 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం జరిగింది. ఈ 811 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్గా అలాట్ చేస్తూ దాంట్లో ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్స్ కూడా చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్స్లో నికర జలాలు, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ కానీ, మీడియం ఇరిగేషన్ కానీ, మేజర్ ఇరిగేషన్, ఈ మూడింటిని కూడా కలుపుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు 368 టీఎంసీలు కేటాయించడం జరిగింది. 811 టీఎంసీల కేటాయింపులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ కలుపుకొని 368 టీఎంసీలను కేటాయించడం జరిగింది. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే మనము తర్వాత తీసుకున్న ఎత్తిపోతల పథకాలు కానీ, అంతకుముందు ఉన్న పథకాలను కనుక ఒకసారి పరిశీలించి చూస్తే, కల్వర్కుర్తికి 25 టీఎంసీలు, నెట్టెంపాడుకు 20 టీఎంసీలు, భీమాకు 20 టీఎంసీలు, బచవతే జూరాలకు ఆనాడు 17.8 టీఎంసీలు, నిన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అదనంగా 9 టీఎంసీలు, ఆర్డిఎస్కు 15.9 టీఎంసీలు, కోయిల్ సాగర్కు 4 టీఎంసీలు. అంటే మొత్తంగా ఒక మహబూబ్నగర్ జిల్లాకే 112 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. 112 టీఎంసీల నీటితో ఈరోజున్న లెక్కల ప్రకారము ఒకవేళ మొత్తంగా వెట్ ఇరిగేషన్ కనుక తీసుకుంటే 1,200,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. లేదు డ్రై క్రాప్స్ కనుక ఇవ్వదలుచుకుంటే 112 టీఎంసీలతోని 2,000,000 ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో 1975లో బచావత్ తీర్పు ప్రకారం, బచావత్ అవార్డు ప్రకారము నూట పన్నెండు టీఎంసీలు కేటాయిస్తే 1,200,000 ఎకరాల వరి కానీ, 2,000,000 డ్రై క్రాప్స్ కానీ వేసుకునే పరిస్థితి ఉందే? ఎన్ని ఎకరాలకు మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చారని అడుగుతున్నా. కనీసము 1,200,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వవలసిన ఈ జిల్లాలలో ఎన్ని ఎకరాలకు, ఎన్ని ప్రాజెక్టులను మీరు పూర్తి చేశారు, ఎన్ని ఎకరాలకు మీరు సాగునీరు అందించారో ఈ సమైక్య రాష్ట్రంలో చెప్పగలరని అడుగుతున్నా. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంగా ఉండి ఉంటే కృష్ణా నదీ జలాలలో సింహభాగం మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేది, మహబూబ్నగర్ జిల్లాలో 2,000,000 ఎకరాలకు పైగా ఇప్పటికే సాగులోకి వచ్చి ఉండేది. సమైక్య రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగింది, మహబూబ్నగర్ జిల్లాకు ఎక్కువ అన్యాయం జరిగిందనే విషయం తెలిసి కూడా నువ్వు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా, భయపెట్టించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నా. నేను అడుగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఇవాళ బచావత్ అవార్డులో కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కానీ, ఇవాళ తెలుగు గంగా ప్రాజెక్టుకు కానీ, పులిచింతలకు కానీ, పోతిరెడ్డి పాడుకు కానీ, పోలవరానికి కానీ, వేటికి కూడా సిడబ్ల్యూసీల క్లియరెన్స్లు లేకుండా, నికర జలాల కేటాయింపులు లేకుండా 1,000,000,000 రూపాయలు వెచ్చించి ఆగమేఘాల పైన ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మాకు చెందవలసిన నికర జలాలను నువ్వు సమైక్య రాష్ట్రంలో దోపిడీ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలని అడుగుతున్నా. మీరు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు చెందవలసిన న్యాయమైన వాటాను కృష్ణా జిల్లాలో మాకు ఇవ్వడం లేదు కాబట్టి మా రైతులు వలసపోతున్నారు, మా కూలీలు వలసపోతున్నారు, ఇంకా ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదు,
తెలంగాణ రాష్ట్రంలోనే మా నీళ్లు మాకు వస్తాయనే ఆలోచనతోనే ఆందోళన చేస్తూ ఉంటే, పోరాటం చేస్తూ ఉంటే, ఆ పోరాటానికి భయపడి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రము ప్రకటించే పరిస్థితులలో నువ్వు లేని వివాదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. నిన్న శాసనసభలో మాట్లాడుతూ పులిచింతల పూర్తి కావడం ద్వారా, పోలవరం పూర్తి కావడం ద్వారా తెలుగు గంగాకు 100 TMCలు మనం ఇచ్చుకోవడానికి వీలయ్యే పరిస్థితి లేదా దుమ్ముగూడెం టేల్పాండ్ ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం సమైక్య రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని అంటున్నావు. అంటే నీ ఉద్దేశము కృష్ణా నదిలో ఉన్న నికర జలాలను తెలంగాణకి ఇవ్వకుండా నువ్వు ఇటు ఒకవైపు పోతిరెడ్డిపాడ ద్వారా, ఇంకొక వైపు తెలుగు గంగ ద్వారా, మరొక వైపు దుమ్ముగూడెం టేల్పాండ్ ద్వారా పులిచింతలను స్టెబిలైజేషన్ చేయడము, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాను స్టెబిలైజేషన్ చేయడము, కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణను మాత్రం ఎండబెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, సీమాంధ్ర ముఖ్యమంత్రివా? ఒక్కసారి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈ నీటి వనరులపైన, నీటి పంపకాలపైన, సాగునీటి ప్రాజెక్టులపైన తప్పుడు లెక్కలు చెప్పడం ముఖ్యమంత్రి గారు మానుకోవాలని కోరుతున్నాను. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టులన్నిటికి కూడా మేమన్నింటినీ కూడా పూర్తి చేయబోతున్నాం, 65,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని ఒక జలయజ్ఞం అనే ఒక విధానమైన ప్రకటన చేసి ఇవాళ అది కాస్త 2 లక్షల కోట్లకు పెరిగి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కనీసం అదనంగా 7 లక్షల ఎకరాలకు కూడా మీరు సాగునీరు అందించలేదు కదా. అన్నిటికెందుకు ముఖ్యమంత్రి గారు బచావత్ అవార్డు రాకముందు, నికర జలాల కేటాయింపు జరగకముందు నిజాం ఇక్కడ తవ్వించిన చెరువులు కానీ కుంటలు కానీ ఈరోజు ఏమైనాయని అడుగుతున్నా. ఒకప్పుడు మైనర్ ఇరిగేషన్కు 90 TMCల నీటిని వాడేది, ఒక్క మైనర్ ఇరిగేషన్ కిందనే 12 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేది. ఇవాళ ఆ చెరువులు ఏమైనాయి, ఆ కుంటలు ఏమైనాయి, 9 లక్షల ఆయకట్టు 90 TMCల నీరు, 12 లక్షల ఆయకట్టు ఈరోజు ఏమైంది నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకని తెలంగాణ ప్రజలు చిన్ననీటి వనరులను వదిలిపెట్టి బోర్లకు వెళ్ళవలసి వచ్చిందో, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసుకొని ఆ బోర్లు పడక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఏనాడైనా నువ్వు ఆలోచించావని నేను అడుగుతున్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణా నదీ జలాలపైన తెలంగాణకున్న హక్కులను కాపాడుతూ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రాంతానికి నువ్వు సాగునీరు అందించి ఉంటే ఇవాళ ఈ ఉద్యమం వచ్చేది కాదు కదా. దీనికి బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ పార్టీ, దీనికి బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఎక్కువ కాలము పాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. ఇవాళ నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ జిల్లాలో ఈ ప్రాజెక్టులన్నిటిపైన దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేశారు. ఈ 7-8 కోట్ల రూపాయలను ఖర్చు చేసి కనీసం అదనంగా 70,000-80,000 ఎకరాలైనా మీరు సాగులోకి తీసుకొచ్చారని అడుగుతున్నా. కలవకుర్తి కింద ఏమైనా సాగులోకి వచ్చిందా, లేదా మీకు బీమా కింద ఏమైనా సాగులోకి వచ్చిందా? కోయిలసాగర్ జూరాల అంటే ఆర్డిఎస్ ఇవన్నీ కూడా పాతయ్యాయి కాబట్టి నెట్టంపాడు కింద ఏమన్నా మీకు సాగులోకి వచ్చిందా అని అడుగుతున్నా. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నిటికి కూడా ట్రయల్ రన్ చేసి నీళ్ళు ఎత్తి చూపించి ప్రాజెక్టులన్నీ అయిపోయినాయి, మేము ప్రాజెక్టులను పూర్తి చేశామని జబ్బలు దసుకోవడం సరైన పని కాదు. ఆ నీరు పంట పొలాలకు చేరిందా లేదా, రైతు పొలంలోకి వచ్చిందా లేదా అనేదే ముఖ్యం తప్ప, ట్రయల్ రన్ చేసి కాంట్రాక్టర్లు మీరు అధికారులు కలిసి కమిషన్లు పంచుకుంటే అది రైతులకు ఏ రకంగా ఉపయోగం ఉంటుందో ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడే కేసీఆర్ గారు స్పష్టంగా ఒక విషయం చెప్పారు, తెలంగాణకు సంబంధించినంత వరకు నీళ్లలో, నిధులలో, నియామకాలలో ఉద్యమం యొక్క ట్యాగే అది, నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పాడు. మరి 2001 నుంచి 2014 వరకు మరి దాన్ని సవరించుకునే ప్రయత్నం మీరు ఏమైనా చేశారా? రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా, ఇంకా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా తెలంగాణకు చెందవలసిన కృష్ణా, గోదావరి నది జలాలను ఇతర ప్రాంతాలకు సీమాంధ్రం తరలించుకునే విధంగా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేసిపోయాడే తప్ప తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం జరగలేదు. రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే 360 రేపు తెలంగాణ రాష్ట్రం తప్పకుండా వస్తుంది, సాధించుకొని తీరుతాం. బచావత్ అవార్డు ప్రకారమే కృష్ణానది జిల్లాలో మాకు 368 TMCల హక్కు ఉన్నది. ఆ 368 TMCలో ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకే 150 TMC